దాదాపు రెండేళ్ల తర్వాత రాధేశం సినిమాతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ థియేటర్లలో అడుగుపెట్టారు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఈరోజే సినిమా విడుదలైంది దీంతో ఎన్నాళ్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూపులకు ఫుల్ స్టాప్ పడింది ప్రీమియర్స్ ద్వారా సక్సెస్ స్టాక్ రావడంతో థియేటర్స్లో ప్రభాస్ అభిమానుల హంగామా కనిపిస్తోంది భారీ అంచనాల నడుమ విడుదల చేసిన భారీ అంచనాల నడుమ విడుదల చేసిన ఈ సినిమాను ఏ ఏరియాలో ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేశారు విడుదలకు ముందు చేసిన బిజినెస్ ఎంత మొదటి రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయనే దానిపై ఓ లుక్ ఎద్దమా అన్ని హంగులతో విడుదలైన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో అనుకున్న స్థాయిలో రిలీజ్ కాలేదని సినీ విశ్లేషకుల రిపోర్ట్స్ చెబుతున్నాయి ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో థియేటర్ల సంఖ్య తగ్గిందని అంటున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు ఎనిమిది వందల అరవై థియేటర్లలో ఈ సినిమా విడుదల చేసినట్లు సమాచారం ఒక్క నైజాం ఏరియాలో చూస్తే రాధేశ్యాం మూడు వందల ముప్పై ఐదు థియేటర్లకు పైగా కేటాయించారు కాకపోతే ఇది పుష్ప భీమ్లా నాయక్ అఖండ థియేటర్ కౌంట్ కంటే తక్కువే అని రిపోర్ట్స్ చెబుతున్నాయి భారీ బడ్జెట్తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాపై నెలకొన్న బజ్ దృష్ట్యా అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది దీంతో అన్ని ఏరియాల రైట్స్ కలిపి రెండు వందల రెండు పాయింట్ ఎనభై కోట్లకు అమ్ముడైనట్లు ట్రేడ్ పండితులు పేర్కొన్నారు అయితే ప్రీమియర్స్ కోసం దేశ విదేశాల్లోని ఆడియన్స్ ఎగబడ్డారు అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్లో జరుగుతున్నాయి అడ్వాన్స్ బుకింగ్స్తో పాటు థియేటర్లో ఇస్తున్న టికెట్స్ అన్నీ కలుపుకుంటే ఈ రాధేశ్యం తొలి రోజు ముప్పై ఐదు కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది అంతేకాదు గ్రాస్ పరంగా చూస్తే మొదటి రోజే యాభై లేదా వంద కోట్ల క్లబ్లు చేరడం మాత్రం ఖాయమే అని అంటున్నారు ఎందుకు తగ్గట్లు థియేటర్ల వద్ద రాధేశ్యం మాయా కనిపిస్తోంది